ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 50,000 మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు మీరమ్మ తెలిపింది. తన ఇంటి వెనకాల నివాసం ఉంటున్న వారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వద్ద మంటలు వ్యాపించడంతో ఆ సిలిండర్ ని ఇంట్లో నుంచి బయటకు విసిరడంతో మేరమ్మ ఇంటికి అంటుకుని పూర్తిగా దగ్ధమైనట్లు బాధితురాలు మేరమ్మ తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోవడంతో సుమారు 50,000 రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు తెలిపింది. రాత్రి జీతం తెచ్చింది 6,000 అప్పు కూడా ఎక్స్ట్రా కమ్మన్నా అది దాపరికని పెట్టి కాలిపోయింది సార్. ఏం లేదు.